ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఒక పర్సన్ యొక్క ఏజ్ ఒక పర్సన్ యొక్క ఏజ్ టూ బై ఫిఫ్త్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఏ మదర్ అమ్మ యొక్క ఏజ్లో రెండు బై ఐదో వంతు రెండు బై ఐదో వంతు అంటే రైట్ పర్సన్ మదర్ ఏజ్ ఎంతుండాలి తోటి బాగాహారింపబడాలి అంతేగా సార్ అన్నీ నాకు సహజ సంఖ్యలు కనబడుతున్నాయి మదర్ ఏజ్ ఐదు తోటి బాగాహరింపబడాలి కాబట్టి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ సి కాదు ఆప్షన్ డి కాదు ఐదు తోటి భాగాహారింపబడకపోతే నాకు డెసిమల్ వాల్యూ వస్తుంది డెసిమల్ వాల్యూలు ఎక్కడ నాకు ఆన్సర్ ఆప్షన్లో కనబడతలేదు సాల్వ్ చేసి చూద్దాం అంటే మదర్ వయసు కనుక నలభై గనక అవుతే రైట్ ఆ మనిషి యొక్క ఏజ్ ఎంత అవుతుంది ఐదు ఎనిమిదిల నలభై రెండు ఎనిమిదిల పదహారు అమ్మ వయసు నలభై ఆ పర్సన్ వయస్సు పదహారు రైట్ ఎనిమిది సంవత్సరాల తరువాత నలభై ప్లస్ ఎనిమిది నలభై ఎనిమిది ఆ మనిషి ఏజ్ పదహారు ప్లస్ ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండ్ల నలభై ఎనిమిది టూ టూ వన్ టూ ఈస్టు వన్ వీడి ఏజ్ అమ్మ ఏజ్ కంటే వన్ బై టూ అదే వన్ ఈస్టు టూ నిష్పత్తిలోనే ఉంది ఇది వన్ అవుతే ఇది టూ అవుతుంది అదే క్వశ్చన్లో అడిగాడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇట్లాంటి మీకు క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ అయినా ప్రీవియస్ క్వశ్చన్ అయినా ఆన్సర్ రైట్ క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మనకు ఆన్సర్ దొరుకుతుంది ఆన్సర్ ఏడుతోటి బాగా హరింపబడాలి ఆన్సర్ రైట్ తోటి బాగా ఆన్సర్ ఐదు తోటి బాగా ఆహారింపబడాలి అందరికీ లాజిక్ అర్థమైంది కదా నెక్స్ట్ వన్ నావి ఇక్కడ చూడండి సార్ నావి ఇక్కడ చూడండి రైట్ అన్నీ కూడా మనకు ఆన్సర్ ఆప్షన్ నుంచి దొరుకుతాయి సార్ ఏ అండ్ బి ఏ అండ్ బి కరెంట్ ఏజెస్ ఎంత త్రీ ఈస్ టు ఫోర్ త్రీ ఈస్ ఈస్టు ఫోర్ పది సంవత్సరాల తరువాత పది సంవత్సరాల తరువాత ఏజెస్ ఏ నిష్పత్తిలో ఉన్నాయి థర్టీ వన్ ఈస్ టు ఫార్టీ ఫైవ్ థర్టీ వన్ ఈస్ ఈస్టు ఫార్టీ ఫైవ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు థర్టీ వన్ అనేది ప్రధాన సంఖ్య థర్టీ వన్ అనేది ప్రధాన సంఖ్య సో ప్రధాన సంఖ్యకు సంబంధించి ఎక్కడ ఆన్సర్ వస్తుందో మనం చూసుకుందాం ఒకసారి ఇక్కడ చూడండి సార్ త్రీ ఈస్ టు ఫైవ్ త్రీ ఈస్ టు ఫైవ్ సో ప్రజెంటేజెస్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫస్ట్ ఆప్షన్ అన్నీ కూడా త్రీ ఈస్ టు ఫైవ్ ఉన్నాయి ఏడు మూళ్ళ ఏడు ఐదుల ఎనిమిది మూళ్ళ ఎనిమిది ఐదుల ఆరు మూళ్ళ ఆరు ఐదుల తొమ్మిది మూళ్ళ తొమ్మిది ఐదుల అన్నీ ఉన్నాయి సార్ కానీ ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ ఆప్షన్ ట్వంటీ సెవెన్కి పది యాడ్ చేస్తే థర్టీ సెవెన్ వచ్చే ఛాన్సే లేదు పద్దెనిమిదికి పది యాడ్ చేస్తే ఇరవై ఎనిమిది ముప్పై ఒకటికి సంబంధించిన వచ్చే ఛాన్సే లేదు ఇరవై నాలుగు ప్లస్ పది ముప్పై నాలుగు వచ్చే ఛాన్సే లేదు ట్వంటీ వన్ ప్లస్ టెన్ థర్టీ ఫైవ్ ఇది ట్వంటీ వన్ ఇది థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ ప్లస్ టెన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ టెన్ ఫార్టీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసింది ఆర్ యు ఆల్ విత్ మీ థర్ ట్వంటీ వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ ఇక్కడ మీరు ముప్పై ఒకటికి సంబంధించి ఏదైతే రాదో దాన్ని మీరు తీసేయండి ట్వంటీ ఫోర్కి టెన్ యాడ్ చేస్తే థర్టీ ఫోర్ రావట్లేదు ఎయిటీన్కి టెన్ యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ రావట్లేదు ట్వంటీ సెవెన్కి టెన్ యాడ్ చేస్తే రావట్లేదు కాబట్టి ఆన్సర్ ఎంత ట్వంటీ వన్ కామా థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ కామా థర్టీ ఫైవ్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ